నమస్తే, మీ పేరన్నా? శ్రీనివాస్ రెడ్డి అన్న. శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తుంటారు? మామూలు కూలీ. కూలీ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు చూసుకుంటే పోలవరం ముంపు ప్రాంతంగా ఈ గ్రామం కూడా ఒక గ్రామం ఈ ముంపు ప్రాంతాల్లో. త్వరలోనే ఈ గ్రామాన్ని పూర్తి ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది కదా. మరి ప్రభుత్వం తరపు నుంచి అందాల్సిన నష్టపరిహారం కానీ లేదా నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అందాయంటారు మీకు? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది ఏం లేదన్నా. సుమారు 15 కుటుంబాలకు 20 కుటుంబాలకు ఇంకా ప్యాకేజ్ కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో సార్లు కొవ్వూరు ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన వేస్తామంటున్నారు, ఇప్పుడు దాకా వేయలేదు. అయితే మాకు ప్రధాన ఏమన్నది ఏంటంటే భూముల కొనుగోలులో చాలా అవకతవకలు జరిగినాయి. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే కొంతమంది దళారులు కూడుకొని దొంగ సంతకాలు పెట్టి మాకు తెలియకుండా మా గ్రామంలో కనీసం గామ తీర్మానం చేయకుండా తీసుకెళ్ళి చూపకుండా మా దొంగ సంతకాలతో ఎక్కడో తెలినేరులో దర్భగూడెమని ఒక గ్రామంలో మాకు కొన్నారు. అయితే మేము కొన్ని సంవత్సరాలు అదే 4-5 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క ఆఫీసర్కి కలెక్టర్కి కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, అందరికి అప్లికేషన్ పెట్టి మా యొక్క బాధని మా యొక్క విన్నపం తెలియజేసాం. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం గురించి. ప్రభుత్వం అయితే మొన్న కూడా ఆర్డీఓ గారు మా దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పమంటే ఇదే విధంగా చెప్పాము. ఆయన ఏమన్నారంటే మీకు కుదరదు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొన్న భూములు మీకు మార్చడం కుదరదు అంటే సరే మేమైతే అక్కడికి రాము, మేము ఇక్కడే ఉంటాం, సావైన బతుకని ఇక్కడే అని చెప్పడం జరిగింది. అయితే మరి ఇంకా కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళైన పిల్లలు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పిల్లలకి మరి పేర్లు తీసేసి తీయడం జరిగింది. అదేంటండి, మేము ఖచ్చితంగా అడిగాము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ పుట్టి పిల్లలు పెరిగిన పిల్లలకి తీయడం ఏంటండి అంతే. పెళ్ళైన వేరే ఊరు వెళ్ళారు కదంటే వేరే ఊరు వెళ్ళినా కూడా అది గుంపు ప్రాంతమే, అయితే తీయడానికి కుదరదంటే చెప్పాం. అయినా కూడా తీయడం తీసేశారండి. అది కూడా మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం. అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే మీ పేరు మీద భూములు కొనుగోలు చేశారని చెప్పి మీరు చెప్తున్నారు, అంటే అది మీకు తెలియదంటారా? మాకు ఖచ్చితంగా తెలియదండి. మాకు ఈ 2-3 సంవత్సరాలు క్రితమే మేము ఆర్డీఓ గారికి వెళ్ళి అడిగితే మీకు పలానా చోట కొన్నారని చెప్పారు. చెప్తే మేము అర్జెంటుకి వెళ్ళి కలెక్టర్ గారికి అడిగితే ఇదిగో చేద్దాం అదుగు చేద్దామని ఇప్పుడు దాకా తీసుకొచ్చారు, ఇప్పుడు దాకా అసలు కొనలేదు, చేయలేదండి. అసలు మాకు తెలియదు కూడా, కొన్నట్టు తెలియదు, కొట్టినట్టు ఎవరు కూడా చెప్పలేదు కూడా. మరి ఎలా జరిగింది ఇది మీకు తెలియకుండా? ఎలా జరిగింది 10 ఏళ్ల క్రితమే జరిగిందని చెప్పి చెప్తున్నారు, అసలు మీకు తెలియకుండా ఎలా జరిగింది అంట? అయితే మా ఊర్లో కొంత పెద్ద మనుషులు మరి అధికారులతో కుమ్మక్క అయ్యారో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ కొత్తగా కాటేజ్ స్టార్ట్ చేశారండి. అదే 2008 సంవత్సరం అంటే ఆ కాటేజ్ స్టార్ట్ చేస్తే మా ఊరు పోదు, ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి సంతకాలు పెట్టండి అన్నారంట. అయితే మా ఊర్లో ఒక పెద్ద మనిషి చెప్తే చెప్పేది చెప్పినా వింటారన్నమాట, అతనికి ఎదురు చెప్పే ఇది ఉండదు. అయితే సంతకాలు పెట్టిస్తున్నారు. ఎందుకంటేమో మనకు కాటేజీ ఇక్కడ వచ్చింది, 10 మంది చేసుకుని బతకొచ్చు అని చెప్పి సంతకాలు పెట్టించి అదే సంతకాలని అక్కడ భూమికి కొనడానికి ప్రిపేర్ చేసి ఆ విధంగా చేశారని. ఇప్పుడు ఈ భూమి ఎక్కడైతే కొన్నారో అది ఏ ప్రాంతంలో అంటారు? ఈ భూమి దర్భగూడెం గ్రామం పక్కనండి, జీలిగిమేలి మండలం. దర్భగూడెం పంచాయతీ వస్తుందంట. మేము ఒకసారి 2 సార్లు చూసాం, అసలు ఆ భూమి ఎక్కడుందో మాకు తెలీదు. ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారంట, మేము వద్దని చెప్పాం, అయినా కూడా అధికారులు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మా పని మేము చేసుకుపోతాం అన్నట్టుగా చేసుకుపోతున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పొలాలు మీకు తెలియకుండానే ఇచ్చారని చెప్తున్నారు. మరి మీ ఇళ్ల విషయానికి వస్తే ఇక్కడ ఇల్లు ఖాళీ చేపించి వేరే చోట ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కదా, ఎక్కడ మీకు ఇచ్చిన ఇల్లు ఏ ప్రాంతంలో ఇచ్చారు? జీలిగిమేళ్ళి మండలం దర్భగూడెం దగ్గర కూడా పొలం దగ్గర ఇచ్చారు. పొలాలకి ఇల్లులకి దగ్గర కాదండి, నాకు తెలిసి 15 కిలోమీటర్లు ఉన్నాయి అంటున్నారు. చాలామంది కూడా అక్కడ నచ్చిన వాళ్ళు కూడా మాకు అంత దూరంలో వద్దు, మాకు పక్కనే ఇవ్వండి పొలాలు కూడా అంటున్నారండి. మరి ఇంతవరకు నిజం అనేది మనకు తెలియదు, అసలు ఇస్తారని కూడా అనుకోవట్లేదు. అలా అసలు ఈ ఊరికైతే అసలు పొలాలు కొన్నారో లేదో తెలియదు. ఇల్లులు అయితే ఒక ప్లేస్లో కడుతున్నారు, మేము కూడా వెళ్ళి చూసాం. అయితే అసలు నాణ్యత లేని ఇల్లులు కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ. మేము ఇదివరకే అడిగాం, మీకేం పర్లేదమ్మా, మేము అన్ని విధాలుగా ఇది అది ఆదుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది, మాకైతే నమ్మకం కూడా లేదు. అంటే ఇప్పుడు నాణ్యత లేని ఇల్లు కడుతున్నారని చెప్పి చెప్తున్నారు, మరి అక్కడున్న అధికారులు కానీ లేదా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టే వాళ్ళని, వాళ్ళని మీరు ఏంటి ఇలా కడుతున్నారని చెప్పి అని ప్రశ్నించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?
వెళ్ళి అడిగామండి. అడిగితే మా కాంట్రాక్ట్ గారు మోహన్ ఏదో ఆయన పోలవరం పక్కన అంటే మరి ఎవరు తెలియదు కానీ అడిగితే మీకు ఖచ్చితంగా 100 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాం రాసి అవసరం వస్తే మీకు కట్టి చూపించిన తర్వాత 5 సెంట్ల భూమి అన్నాడు ఆయన. అంటే మాకైనా ఇక్కడ నచ్చలేదు అని చెప్పి మేము వచ్చేసామండి. ఇక్కడ మా దగ్గర మా ఊరు గ్రామానికి ఆర్డీ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చెప్పాం. అయితే మీరు వెళ్ళి దగ్గరుండి కట్టించుకోండి అని మరి ఆయన అన్నారు. అంటే మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వెళ్ళామంటే మాకు వేరే చోట చూపించండి అంతే. ఆర్డీ గారు అన్నారంటే మీకు ఏదో కుదరదండి అక్కడే కడతామంటున్నారండి. ఇంకా మన వాళ్ళు అడిగడికి విసిగిపోయారు. అంటే మీరు చెప్తున్నారు ఈ ఇల్లు విషయంలో కానీ అయితే మీ సమస్యలు ఇన్ని చెప్తున్నారు మీరు, మరి ఇన్ని సమస్యల మీద మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ లేదా ఎంపీటీసీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు మీ సమస్యల మీద మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఆయన ఎంతవరకు సానుకూలంగా స్పందించారు లేదా ఆయన ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకున్నారంట? ఎమ్మెల్యే దగ్గర కనీసం 1-5 సార్లు వెళ్ళుంటారండి ఊరు గ్రామ పెద్దలు కానీ నాతో సహా. అయితే చెప్తే చేస్తాను అంటున్నారు కానీ ఆయన మాట చెప్తున్నారు కానీ పనులు అయితే లేదు. ఇక్కడికి ఇప్పటికి ఒకసారి కూడా మా ఎమ్మెల్యే అయితే రాలేదు. అసలు మేము స్టార్ట్ చేసిన కాడ నుంచి అది భూములు కొనుగోలు గురించి ఇలా అవకతవకలు జరిగినాన్ని తిరిగిన మొదలు పెట్టిన కాడ నుంచి పివో గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలిసి చెప్పాం ఇది చేద్దాం చేద్దామంటే చివరికి ఈ ఇల్లు కట్టే దగ్గరికి తీసుకొచ్చారు కానీ మాకు ఇప్పటిదాకా పొలాలు చూపించలేదు, అసలు ఎటువంటి స్పందన కూడా లేదు ఇప్పటికీ. అంటే మరి వీళ్ళందరూ ఇలా ఉన్నారని చెప్పి మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని ఒక కాగితం రూపంలో ఆయనకి సమర్పించినప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? వెళ్ళామండి 2-3 సార్లు వెళ్ళాం. మాకు ఇలాగ జరిగింది సార్ మాకు అని చెప్తే ఆయన ఏం చెప్పారంటే తొందరగా న్యాయం చేస్తానమ్మా ఖచ్చితంగా మీకేం అవ్వదు ఇది అని చెప్పారండి. అయితే చివరికి వచ్చి భూములు మార్చడానికి కుదరదు అన్నట్టుగా ఆయన కూడా అంటున్నారంట. ఆర్డీ గారికి వెళ్ళి చెప్ అడిగితే కుదరదమ్మా మీకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొన్నారు భూములు కదా కుదరదు మీరు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పారండి. మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి, అంటే ఇప్పుడు కాదు 1 సంవత్సరం క్రితం వెళ్ళాం. ఇంకా వెళ్తే కుదరదు అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు. ఇంకా ఇప్పటికి వెళ్ళలేదండి. మరి అయితే చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్టు మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు గ్రామాలకు సంబంధించి ఎటువంటి మంచి లేదండి. మరి మిగతా జిల్లాలకైతే ఉండొచ్చు, ఎందుకంటే ఈ పుట్టుపర్వ నుంచి పెరిగి ఇక్కడ పెరిగి పిల్ల పాపలతో అందరూ విలువైన భూములు కోల్పోయి ఇసుక భూములకి మరి ఎడారి వంటి ప్రాంతాలకి తీసుకెళ్ళి పెడుతున్నారు. అక్కడైతే ఇక్కడ కనీసం 1 ఎకరం చేసుకున్నా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. అక్కడ ఎడారి భూముల్లో అసలు వాటర్ సదుపాయం ఉండదు ఏముండదు అన్ని ఇబ్బందులండి. ఆ విధంగా మేము కూడా తెలియజేస్తున్నామండి గవర్నమెంట్కి. మరి ఏంటి అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం తరఫు నుంచి చివరిగా చూసుకుంటే? మాకు నచ్చిన చోట భూములు ఇచ్చి నచ్చిన భూమి కొని కొద్దిగా కొండ లాంటివి ఉన్న ప్రాంతానికి ట్రైబల్ కాబట్టి కొండ ఉన్న ప్రాంతం లాంటిది చూపిస్తే మాకు కనీసం వండుకొని తింటకైనా పిల్లలు దొరుకుతాయి అనుకుంటామండి. ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలతో వండుకునే వాళ్ళు గ్యాస్ వాడకం అంతే ఎవరికి తెలియదు. ఆ విధంగా మేము కోరుకుంటున్నామండి. అమ్మ నమస్తే అమ్మా, మీ పేరమ్మా? సుజాత అండి. సుజాత అమ్మా ఏం చేస్తుంటారు? కూలి పనినండి, మామూలు కూలి పనినండి. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఈ ప్రాంతంలో? నుంచి ఉంటామండి, మా ముత్తన్నలు నాకండి, మా తాతలు నాకండి. ఇలాగే పనిలోకి వెళ్తామండి, పనిలోకి వెళ్ళి సాయంత్రం వస్తామండి, 120 రూపాయలు కూలి అండి. అలాడు పని చేసుకొని అక్కడికి వెళ్ళి బతకాలంటే ఎలా బతుకుతామండి? ఒక కొమ్ము దొరకదు, ఒక చెంచల కూర దొరకదు, ఒక చింతకాయ దొరకదు, ఏమి కూడా దొరకదు. ఇలా గోదావరి కూడా కనిపించదు, అలా కాలువ కూడా కనిపించదండి. అక్కడికి వెళ్ళి ఏం బతుకుతామండి? అక్కడ చూస్తే ఇల్లు నచ్చలేదు, ఏమి నచ్చలేదండి. మా ఇచ్చిన చోటనే మాకు మేము తీసుకుంటామండి. మాకు ఇక్కడ ఉంటే ఇక్కడ చూసుకుంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తే ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంది కదా ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, అప్పుడైనా ఇబ్బంది కదా మరి మీకు. అలాగేనండి, కొండలయ్యే ఇలాగ వెళ్ళి అలాగ బతుకుతామండి, టెంట్లయ్యే వేసుకొని బతుకుతామండి. అక్కడికి వెళ్ళి బతకాలంతా చాలా కష్టమండి, పుల్లలు దొరకవి ఏమి దొరకవండి, చాలా ఇబ్బందినండి. గ్యాసులు కూడా వండటం కూడా తెలియదండి ఈ కొండరెడ్లకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఇంకా అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండలేము, ఇక్కడ ఉన్నట్టు అక్కడ బతకటం కూడా చాలా కష్టమండి. ఇప్పుడు ఈ ఆడపిల్లల ప్యాకేజీ అసలు ఏంటి, దాని గురించి ఏం చెప్తారు మీరు? 18 సంవత్సరాల పిల్లలు కూడా ఇంకా ఇవ్వలేదండి, కొన్ని ఇంట్లో కూడా చాలా ఇంట్లో పడలేదండి ప్యాకేజీ, ఎవరు కూడా పడలేదు. పడ్డ వల్ల పడ్డాయండి, ఇంకా ఈ ఊరికాడ వాళ్ళకి చాలా మంది కూడా పడలేదండి. ఏంటో మరి ప్యాకేజీలో అసలు ఏమున్నాయి? ఏమనండి మరి మాకు తెలియదండి. అంటే ఎంత డబ్బులు అంటారు ఆడపిల్లకి? ఏమనండి మరి ఎంత డబ్బులు అంటారు కానీ మాకు తెలియదండి మరి 18 సంవత్సరాల పిల్లలకండి. మరి ఏంటి ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి?
అంటే దానివల్ల రాష్ట్రంలో ఉన్న రైతులందరూ బాగుపడతారు, రాష్ట్రం సస్యశ్యామలు అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఇంకోసారి చూసుకుంటే ఇక్కడ ఉన్న ముంపు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. ఏంటి మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము ఇంకెక్కడికి వెళ్ళామండి, ఇంకా సచ్చి బతికిందా ఇంకెక్కడేనండి, ఇంకెక్కడ కూడా వెళ్ళామండి. మాకు ఆ తలం నచ్చలేదు, మేము వెళ్ళామండి. ఇంకా సచ్చి బతికిందా ఇక్కడే సత్తమండి, పాపకొండల దగ్గరే.